హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎమ్మి ఎమ్మిగా అనిపించే చికెన్ దమ్ బిర్యానీ లాంటి ఇచ్చే మంచి బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మీకు హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు అంత బాగా కుదురుతుంది చూసారా ఇలా అయితే పలుకు పలుకుగా నీట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ నీట్గా అయితే చేసుకోండి చాలా ఎమ్మీగా చికెన్ బిర్యానీ అయితే మీ ముందు సిద్ధమైపోతుంది దీని రైతాతోటి చికెన్ కర్రీతోటి నేనైతే సర్వ్ చేసేసుకుంటాను దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇబ్బంది అయితే లేదు ఒక గిన్నెతో అయితే తీసుకున్నాను నేను ఆ గిన్నెతోటే నీళ్ళు కూడా తీసుకోవాలి ఒకటికి ఒకటిన చొప్పునైతే వేసుకుందాం నీళ్ళు ఇప్పుడు ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళు పోసి కడిగి పెట్టేసుకుందాం పక్కన ముందుగా కడిగి పెట్టేసుకుంటే బాగా నాన్తాయి బియ్యం అనేది నానితే తొందరగా బిర్యానీ అయితే అయిపోతుంది తర్వాత చికెన్ తీసుకున్నాను ఒక అర కేజీ పైన ఉంటుంది తీసుకునేసి దాంట్లోకి సరిపడా పసుపు అన్నీ వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టేసుకుందాం వాటికి కావాల్సింది ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను తర్వాత ఆ చికెన్కి సరిపడా కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకుందాం తర్వాత ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి అయితే సరిపోతుంది పెరుగు కూడా వేసుకుందాం ఒక పెద్ద టీ గరం మసాలా వేసుకుందాం ముందుగా తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి రెండు స్పూన్ల అయితే వేసుకుందాం ఈ పెరుగు వేయడం వల్ల ముక్క చాలా టేస్టీగా వస్తుంది ఒక హాఫ్ లెమన్ అయితే పిండేస్తున్నాను దీంట్లోకి ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి నీట్గా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ బాగా ఇవన్నీ వాటికి చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా మన చేతులకి కలిపి పెట్టేసుకుందాం బాగా చికెన్ ముక్కలకి అయితే పట్టేస్తుంది మిశ్రమం అంతా దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అది కూడా కలిపి మొత్తంగా ప్లేట్ వేసి నాన పెట్టేసుకుందాం ఒక పక్కన ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేసుకొని ఈ చికెన్ కూడా మసాలా పట్టించి పక్కన పెట్టేద్దాం తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కోసేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుని దాన్ని కూడా పెట్టేసాను టమాటాలు వేసుకుంటే మంచి రంగు అయితే వస్తుంది ఒక ఐదు టమాటాలు తీసుకునేసి మీడియం సైజు కట్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని పెట్టేశాను ఇవైతే సరిపోతాయి తిరగమాతకి తర్వాత మసాలా దినుసులు కూడా చూద్దాం బిర్యానీ ఆకు లవంగా చెక్క ఇలాయచి షాజీరా అనాసపువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాజికాయ చిన్న ముక్క అయితే తీసుకున్నాను జాపత్రి అన్నీ తీసుకున్నాను ఇవైతే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది బిర్యానీకి తిరగమాతలో వేయడం వల్ల మంచి అరోమా అనేది వస్తుంది ముందుగా కొంచెం మందంగా ఉండే గిన్నె అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల గీ కూడా యాడ్ చేసేసుకుంటాను గీ వేయడం వల్ల చాలా మంచిగా మంచి సువాసనతో కూడిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఓ రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేద్దాం ముందుగా మసాలా దినుసులు వేసేసుకొని వాటిని బాగా కలిపి ఫ్రై చేసేసుకొని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం అవి కూడా ఆయిల్లో బాగా మగ్గే వరకు బాగా వేయించుకొని బాగా కదుపుతూ తిప్పుకుంటూ బాగా మెత్తబడే వరకు ఉల్లిపాయ ముక్క వేయించుకోవాలి ఉల్లిపాయ మెత్తబడి బాగా బ్రౌన్ కలర్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది చూసారా ఇలా అయితే సరిపోతుంది టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇవి కూడా బాగా ఆయిల్లో బాగా మగ్గుతాయి ముందుగా వేసేసుకొని నీట్గా కలిపి మూత పెట్టేసుకొని కాసేపు మధ్య మధ్యలో కలిపెడుతూ ఉంటే బాగా ఆయిల్ వదిలిపెట్టేస్తుంది చూసారా ఆయిల్లో సగం వరకు అయితే మగ్గిపోయినాయి టమాటాలు బాగా మగ్గితే మంచిగా వస్తుంది బిర్యానీ అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూసారా ఇలా అయితే ఆయిల్ వచ్చేసింది బయటికి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం బిర్యానీకి ఇదే మసాలా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం ముందుగా కలిపి నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కూడా అవి కూడా యాడ్ చేసుకుందాం అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో పట్టించేటట్టు నీట్గా కలిపెట్టుకుంటూ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాం మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీకి సరిపడా కారం అయితే వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసి సన్న మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ముక్క మెత్తబడే వరకు కదుపుతూ నిదానంగా మెత్తబడే వరకు ఉంచాలి తిరగమాతలోనే ఆయిల్లోనే సాగం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే చికెన్ ఉడికిపోతుంది చూపిస్తాను చూడండి ఇలా ఉడికితే అయితే బాగా సరిపోతుంది ఇంకా మిగతా అదంతా మనం రైస్ వేసినప్పుడు నీట్గా అందులో ఉడికిపోతుంది నీళ్ళల్లో ఇలా అయితే సరిపోతుంది చూసారా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాను కదా రైస్ ఆ గిన్నెతో తీసుకున్నాను కాబట్టి దాంతో ఒకటి వేసుకొని దాంట్లో సగం వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ ఉన్నాయి కదా దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి వాటర్ లేకపోతే చిమ్డు పోతుంది బిర్యానీ అనేది పొడి లాడుతూ రావాలంటే కరెక్ట్గా ఇలానే వేసుకోవాలి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని నీట్గా అవి తెల్లే వరకు ఉంచుకుందాం చూసారా ఇలా తెలుతున్నాయి ఇప్పుడే ఉప్పు కూడా సరిచూసేసుకోవాలి ఒకటేసారి బిర్యానీకి కావాల్సిన ఉప్పు సరిచూసుకొని ఇంకేమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే ఈ స్టేజ్లోనే అయితే పడుతుంది ఉప్పు వేసేసాను బాగా తెల్లుతుంది ఇప్పుడు తీసుకొనేసట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసుకొని నిదానంగా అయితే కలుపుకోవాలి లేకపోతే మనం నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యం విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నిదానంగా కదుపుతూ బాగా తిరగమాతలు అంతా నీట్గా కలిసేటట్టు కదుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి క మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాం బిర్యానీ ఫస్ట్ ఫస్ట్లో ఎంత స్పీడ్గా చేసుకున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎంత లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అంత బాగా వస్తుంది పక్క నుంచి సైడ్ నుంచి మెల్లింగా కదుపుకోవాలి చూసారా చాలా వరకు అయితే నీళ్ళు ఆవిరైపోయినాయి ఉడికిపోయేదానికి దగ్గరగా ఉంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి ఇంకా స్లోగా పెట్టేసుకుందాం మంటని మెల్లిగా కదుపుకోవాలి లేకపోతే బాస్మతి రైస్గా తీసుకుందాం కాబట్టి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నిదానంగా కదుపుకోవాలి ఇలా సెట్ చేసేసుకొని అన్నాన్నంతా ఒక పెద్ద మూత తీసుకొని దాని మీద పెట్టేసుకుందాం పెట్టేసుకొని దానికి దమ్ మాదిరి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాని మీద బరువుకు పెట్టేసుకుందాం అలా పెట్టుకుంటే ఆవిరనేది బయటకైతే పోదు నీట్గా ఆవిరంతా ఆ రైస్కే ఉండిపోయి లోపల కుక్కర్ లోపల రైస్ చాలా బాగా ఉడుకుతుంది ఆ ఆవిరితోనే రైస్ మొత్తం ఉడికిపోతుంది అయితే మంట మాత్రం స్టవ్ మీద చాలా చిన్నదిగా పెట్టుకొని కుక్కర్ నాటి ఇటు జరుపుకుంటూ నీట్గా ఉడికించుకోవాలి లేకపోతే ఎక్కువ మంట మీద పనిచేస్తే ఖచ్చితంగా అడుగు మాడిపోతుంది చూడండి ఇలా చెక్ చేసి చూపిస్తాను చూడండి గిన్నె తీసేసి కాసేపు ఆగిన తర్వాత ఇలా అయితే రెడీ అయింది ఇంకా కాసేపు ఉంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని గిన్నె మీద వెయిట్ పెట్టేద్దాము ఇలా వెయిట్ పెట్టడం వల్ల ఆవిరి అనేది చాలా వరకు అయితే బయటపోదు లోపలే ఉండిపోతుంది చూసారా కరెక్ట్గా అయితే కుక్ అయిపోయింది నాకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంతేనండి చూసారా టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా పిల్లలైతే ఎమ్మీగా తినేస్తారు మనం స్పైసీని వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవాలి నేను రైతా చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకుంటాను మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ అయితే పెట్టండి ఇదే కనుక మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి จ้าละ thank you bye oh.